చెప్పను. నాకు బేసిక్గా నాకు నా ఒక కథ అనుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఒక డైలాగ్ అనుకుంటున్నా, లేకపోతే ఒక సిచ్యువేషన్ అనుకుంటున్నా, నాకు రవితేజ గారు అలా ఊహించుకొని నేను స్క్రిప్ట్ చేసుకునేవాడిని. సో అంటే ఆ థియేటర్లో ఆయన్ని నేను అలా ఎంజాయ్ చేసేవాడిని. సో మనం ఏమైతే ఒక ఫ్యాన్గా ఒక ఆడియన్గా మనం మన హీరోని ఎలా చూపించాలనుకుంటాం, నేను అలానే చూపిస్తాను. సో అది మా బాగా కుదిరింది. వేవ్ లెంత్ సూపర్ వేవ్ లెంత్ రవితేజ గారు. అంటే ఎలా అంటే డైరెక్టర్స్ ఆర్టిస్ట్ నాకు రాజమౌళి గారికి నేను డాన్సింగ్ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు పూజ పిలవటానికి నేను రాజమౌళి గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే సార్ ఇట్లా రేపు మార్నింగ్ పూజ ఉంది సార్, మీరు ఒకసారి రావాలి. అప్పుడు ఆయన మర్యాద రామన్న సినిమా చేస్తున్నారు, అక్కడే రామానాయుడు స్టూడియోలోనే వాళ్ళ సాంగ్ ఏదో చేస్తున్నారు, మీరు పక్కనే కదా సార్ అండి సార్ అంటే ఆయన ఒక నిమిషం ఆగి రవితేజ తోటి ఇంతకుముందు వర్క్ చేసావా అన్నారు. అసిస్టెంట్గా నేను వెంకీ చేశానండి. అవునా, ఒకటి అడిగితే మూడు ఇస్తారు, సో నీకు తెలిసే ఉంటుందే అన్నారు. సో నీకు ఇంకా నీకు వెరీ లక్కీ నువ్వు అలాంటి ఆర్టిస్ట్ తోటి నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేయటం అనేది మంచి అని నాకు. తర్వాత నాకు తారక్ కూడా నేను కంత్రి చేశాను ఎన్టీఆర్ గారితో. నేను వెళ్ళి చెప్పంగానే రవణ తోట నీకు సూపర్ అంటే అలా అంటే అందరూ కూడా వెరీ పాజిటివ్ పర్సన్ లాగా ఫీల్ అవుతారు. అంటే ఆ ఎనర్జీని ఇప్పుడు నిన్న కూడా మా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, మెగాస్టార్ ఫ్యాన్స్ ఉంటారు, అందరు ఫ్యాన్స్ కూడా అందరు ఫ్యాన్స్ కలిపితే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ఇష్టపడతారు. అందరూ కూడా అంటే యూనివర్సల్గా ఇష్టపడతారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా మీ ఇంట్లో ఎంత ఇష్టపడతారు అనేది, సో అన్నిలలోనే అలానే ఇష్టపడతారు.